మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా? అందుకే ఇయ్యాల ఇల్లు లేని పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లతో ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి, మీ పేదల ఆత్మగౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి. మీ ఇంటి ముందర మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా, ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక, చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి, కొడుకులు, మామ, అల్లుడు, అయ్యా, బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దెగుతుందా? ఉట్టి దెగుతుందా? ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మరి మీరు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళైంది, సిగ్గులేనోడా, కేటీఆర్ ఏనాడన్న ఆలోచన చేసినవా? నీ అయ్యాని అడిగినవా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 100,00,000,000,000 ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుంది. పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ పేదలకు 5,00,000 రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు, 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి, ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, అమీర్పేట్లను, కుక్కట్పల్లిలను వివిధ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలి పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక, పెట్టిన పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానలలోకి అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్కరోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా నేను అడుగుతున్నా? సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు, నేను మన్న కూడా అన్న ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇవాళ బా మాడుతున్నాడు ఈ ఆయన చాలా మాట్లాడుతుండు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి, మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం, బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా మీరంతా, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా, మీ అయ్యొక్క చార్లే శోభారాజురా, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడిపండై అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిళ్ళ సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పణ్యమే. ఇట్లాంటి పాపాలు చేసి ఇక్కడ రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్ట్ అని పేర్లు మార్చి 1,000 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా, మీరు వచ్చి మా గురించి ఆ మాట్లాడారు. ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు, మన ఊళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి, బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్ అయింది, ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీ వాళ్ళు 9 సీట్లు ప్రకటించారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్ల అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు, ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు, ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళు అవగాహన ఎట్లుందో చూడండి. ఎందుకే నామనాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వవా? ఖమ్మం జిల్లాలో ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలే? నీ పార్టీ దిక్కులేదా? ఈ పక్కలే మహబూబాబాదులో మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా, ఆమె టికెట్ ఇవ్వవా? ఆమెను ఎందుకు ప్రకటించలే?